వైట్ హెయిర్ మొత్తం కూడా నల్లగా మారడానికి మా అమ్మమ్మగారు మా అమ్మగారు యూస్ చేసిన ఒక చిన్న చిట్కాని ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను. ఈ చిట్కాతో మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది, ఫ్యూచర్లో మీకు ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు. 100% ఇది నిజం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ మధ్య కాలాన నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను కొంతమంది వైట్ హెయిర్ గురించి అడుగుతున్నారు. పిల్లల్లో కూడా ఈ సమస్య అనేది స్టార్ట్ అయిపోయింది. సో మాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి, పర్మనెంట్గా అంటున్నారు. పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటి అని అంటే, చాలామంది హెయిర్ కలర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట, అంటే హెయిర్ డైస్ అనమాట. మనం సలూన్స్లో కానీ లేదనుకుంటే మనం తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాం. అది ఎప్పటికీ కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అది ఒకరోజు ఉంటుంది, రెండు రోజులు ఉంటుంది, మహా అయితే ఒక వారం ఉంటుంది, మళ్ళీ మనకు వైట్ హెయిర్ అనేది కంటిన్యూగా వస్తుంది. అంతేకాదు మన హెల్త్కి కూడా అసలు మంచిది కాదు. హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తాయి. వాటిని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేసేయండి, అస్సలు యూజ్ చేయొద్దు. నేను చెప్పే ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. మీరు 2-3 సార్లకే మీకు వైట్ హెయిర్కి అయితే బై బై చెప్పేయచ్చు. ఫస్ట్ టైంకే మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఖచ్చితంగా మీ హెయిర్ కలర్ అనేది మారడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎంత వైట్గా ఉన్నా సరే మీ హెయిర్ అనేది బ్లాక్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకాదు మీకు హెయిర్ ఫాల్ సమస్య కానీ, డాండ్రఫ్ సమస్య కానీ, తర్వాత మనకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదని చెప్తూ ఉంటారు కదా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా, మీకు అలాంటి సమస్యలు ఏమి ఉండవు. మీ హెయిర్ అనేది బ్లాక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టే పని అస్సలకి లేదు, జీరో కాస్ట్ అని చెప్పొచ్చు. ఈ రెమెడీని చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ట్రై చేయండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదన్నమాట. 100% నాది గ్యారంటీ, మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. వీడియో చూసే ముందు వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి. ముందుగా మనకు కావాల్సింది కరివేపాకు. 1 కప్పు కరివేపాకుని తీసుకోవాలి. కరివేపాకుని మనం ముందుగానే నీట్గా వాష్ చేసి తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మనకి గోరింటాకు. గోరింటాకు అనేది మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది కదా, 1 కప్పు తీసుకోండి. గోరింటాకు ఆకు లేనప్పుడు గోరింటాకు పౌడర్ తీసుకోండి. ఇక్కడ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఆవాలు. ఆవాలు ఇక్కడ నేను 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఆవాల ప్లేస్లో ఆవ పిండి కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతులు. మెంతులు ఇక్కడ నేను 3 స్పూన్స్ తీసుకున్నాను. ఆవాలు మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ప్రిపరేషన్ అనేది మీరు క్లియర్గా చూడండి. మధ్యలో కూడా నేను కొన్ని యాడ్ చేస్తాను, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేసుకుంటూ చూడొద్దు. ఓకే, ఫస్ట్ మనం గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఐరన్ కడాయి పెట్టాను, మీ దగ్గర నార్మల్ కడాయిస్ ఉన్నా పెట్టేసుకోవచ్చు. తర్వాత మీకు ఎంత కావాలో అంత ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ నేను 1 కప్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. నేను చూపించాను కదా, నార్మల్గా అందరికీ అవైలబుల్గా ఉండే ఆయిలే కోకోనట్ ఆయిల్ అనేది. ఓకే, ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత 3 స్పూన్ల ఆవాల్ని యాడ్ చేసుకున్నాను. ఆవాలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ అనమాట. మెంతులు కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో గోరింటాకుని యాడ్ చేసుకోవాలి. గోరింటాకుని ఇక్కడ నేను 1 కప్ అనేది తీసుకున్నాను. గోరింటాకు ఆకులు లేనప్పుడు మనకి గోరింటాకు పౌడర్ ఉంటుంది కదా, హెన్నా పౌడర్ అనమాట. హెన్నా పౌడర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు 2 స్పూన్స్ వరకు. నెక్స్ట్ ఇందులో నేను కరివేపాకు అనేది 1 కప్ యాడ్ చేశాను. కరివేపాకు కూడా మీ దగ్గర లేనప్పుడు కరివేపాకు పౌడర్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ పౌడర్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి అవైలబుల్గా ఉండకపోవచ్చండి. అవైలబుల్గా లేనప్పుడు మరి ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనుకుంటూ ఉంటారు కదా. సో పౌడర్స్తో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉన్నవాళ్ళైతే లీప్స్ అనేది యూస్ చేయండి, లేని వాళ్ళు పౌడర్స్ని యూస్ చేయండి. సో మనకి ఆకులు అనేవి కలర్ చేంజ్ అయిపోయాయి 1-3 మినిట్స్లో. తర్వాత ఇందులో మనం 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, కాఫీ పౌడర్ అయితే చాలు. కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. కాఫీ వల్ల కూడా మనకి హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది, అలాగే మన వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. నేను చాలా వీడియోస్లో చెప్పానండి కాఫీ పౌడర్ అనేది వైట్ హెయిర్కి చెక్ పెట్టేస్తుందని చెప్పేసి. 2-3 నిమిషాలు ఇలా మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి కొంచెం డార్క్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో అప్పుడు మనకి ఆయిల్ అనేది రెడీ అయినట్లు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి కలర్
कलर अच्छे चेंज ब्लैक कलर आई सो इन गैस ना मोकड़ दी मन बल्कि आई आई बल्लन तरवा मनम गिन्ने की स्ट्रेन चेसुकोवाली क्लॉथ तो स्ट्रेन चेसुकोंडी मन की आई एक्कड़ा वेस्ट अवदु स्ट्रेनर यूज मन की आई कोई वेस्ट चांसेस उन्नाई कदा सो मन की क्लॉथ अयिते बागुंटुंदी ई आयिल वच्चेसि मन की ब्लैक कलर लो उंटुंदी चाला बागुंटुंदी ई आयिल कलर लो उंटुंदो मन हेयर कूडा अंते ब्लैक गा उंटुंदी दीनि इक्कड नेनु ओक चिन्न बॉटिल लोकि स्टोर चेस्तानु ఈ ఆయిల్ మనం 2 సంవత్సరాల వరకు యూస్ చేయొచ్చు బయట పెట్టుకొని ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ ఆయిల్ ని మనం ఎక్కువ క్వాంటిటీ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే 1 లీటర్ కాని 2 లీటర్స్ కాని ప్రిపేర్ చేసుకొని ఒకేసారి మనం పక్కన పెట్టేసుకుంటే 2 3 ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు సో ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు నేను వైట్ హెయిర్ ఉన్న పర్సన్ అయితే చూపిస్తున్నాను వైట్ హెయిర్ అనేది ఈ రోజుల్లో కామన్ అండి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికీ కూడా కామన్ అయిపోయింది వైట్ హెయిర్ రాగానే చాలా మంది బాధపడుతూ ఉంటారు కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతూ ఉంటారు సో మీరు కాన్ఫిడెంట్ అనేది ఎక్కడ కూడా లో అవ్వొద్దండి ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ గా మారుతుంది వేలుకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ చిన్న చిట్కాని ఫాలో అవ్వండి మీరు 2-3 టైమ్స్ కే బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు మీరు కంటిన్యూ చేస్తే జీవితంలో మీకు వైట్ హెయిర్ సమస్య ఉండదన్నమాట సో ముందుగా ఇక్కడ నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను మనం రెడీ చేసుకున్న ఆయిల్ ని మన హెయిర్ కి పార్టిషన్స్ అనేది తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ కి ఆయిల్ అనేది కరెక్ట్ గా అందుతుంది నార్మల్ గా ఆయిల్ అనేది అప్లై చేయడం వేరు ఇలా అప్లై చేయడం వేరు స్కాల్ప్ కి అంటే తట్లు వైట్ హెయిర్ మొత్తానికి ఆయిల్ ని అప్లై చేసుకోండి సో ముందైతే ఇక్కడ నేను ఒక బాటిల్ తో అప్లై చేశాను అలాంటి బాటిల్స్ అనేవి అందరి దగ్గర అవైలబుల్ గా ఉండవు కదా సో కాటన్ తీసుకొని స్కాల్ప్ కి అంటే తట్లు హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేయండి వీలైనంత చిన్న సెక్షన్స్ కింద తీసుకొని హెయిర్ ని స్కాల్ప్ కి తగిలేటట్లు బాగా అప్లై చేసుకోండి సెల్ఫ్ అప్లై చేసుకోవడం రాకపోతే ఎవరి సహాయమైనా తీసుకొని బాగా అప్లై చేసుకోండి హెయిర్ కి హెయిర్ లెంగ్త్ కూడా అప్లై చేయండి మీకు వైట్ హెయిర్ అనేది జన్మలో కనిపించదు వారంలో 3 సార్లు ఖచ్చితంగా ఈ ఆయిల్ అప్లై చేసుకోండి ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు 1 అవర్ కాని ఓవర్ నైట్ కాని 3-4 డేస్ కాని మీకు నచ్చినప్పుడు ఎప్పుడైనా హెయిర్ వాష్ చేయొచ్చు మీకు నచ్చిన షాంపూ ఆర్ కుంకుడుకాయ శీకాకాయ యూస్ చేసి వారంలో 3 సార్లు అప్లై చేసుకుంటే మాత్రం మీకు జన్మలో వైట్ హెయిర్ రాదు 100% మీకున్న వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ గా మారుతుంది ట్రస్ట్ మీ ఖచ్చితంగా వర్క్ అవుతుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్స్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి మనం తయారు చేసిన ఈ ఆయిల్ ని నార్మల్ గా కోకోనట్ ఆయిల్ ని ఎలా యూస్ చేస్తామో అలానే యూస్ చేస్తే సరిపోతుంది వారంలో 3 సార్లు ఖచ్చితంగా ఈ ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి స్కాల్ప్ నుండి హెయిర్ లెంగ్త్ కి బాగా అప్లై చేసుకోండి హెయిర్ వాష్ విషయానికి వచ్చేస్తే మీకు నచ్చినప్పుడు మీరు హ్యాపీగా చేయొచ్చు అంటే కొంతమంది ఏంటంటే 3-4 డేస్ ఉంచుకుంటారు కొంతమంది వారమంతా ఉంచుకొని వీకెండ్ లో చేస్తూ ఉంటారు సో మీ ఇష్టం కొంతమంది నైట్ అప్లై చేసి మార్నింగ్ చేస్తూ ఉంటారు నా సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక 1 అవర్ అయినా ఈ ఆయిల్ ని మీ హెయిర్ కైతే ఉంచుకోవాలి వారంలో 3 సార్లు అనేది ఇలా చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ గా మారుతుంది మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఇంతకు మించి రెమెడీ ఇంకొకటి ఉండదండి ఇది వచ్చేసి పర్మనెంట్ గా మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ గా మారడానికి సూపర్ గా హెల్ప్ అవుతుంది పవర్ఫుల్ గా పని చేస్తుంది సో తప్పకుండా ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి చెప్పడం మాత్రం కామెంట్ సెక్షన్ లో మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే